ఉక్రెయిన్లోని పోక్రోవ్స్ పట్టణంపై రష్యా మిసైళ్లతో విరుచుకుపడింది. దాడిలో 11 మంది మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 5 చిన్నారులున్నారు. S-300 మిసైళ్లతో రష్యా దాడి చేసిందని, ఆ భవనాలు నేలకూలాయని డొనెట్స్క్ రీజనల్ వాడి వాదిం షిలాస్కిన్ తెలిపారు. సహాయక చర్యలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాడి జరిగిన ప్రోక్సోవ్ పట్టణం రష్యా సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్దం జరగడానికి ముందు ఇక్కడ 60,000 మంది నివసించేవారు. గత ఆగస్టులో రష్యా బాంబు దాడులతో ఈ పట్టణం చాలా వరకు ధ్వంసమైంది.